తల్లిదండ్రులే వారు జాగ్రత్తగా వినండి, మన యవనస్తులు దేవుని సన్నిధిలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో, వాళ్ళ వైఖరి దేవుని సన్నిధిలో ఎలా ఉందో సరిగా లేకపోతే దానికి కారణం తల్లిదండ్రులే. ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలోకే వస్తుంటాడు కానీ వాడు చూపులు బాగో. ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకుని సంఘానికి పోతుంటాడు కానీ వాడి వైఖరి బాగోదు, వాడి మాటలు బాగోవు, వాడి యొక్క జీవితపు ఆలోచనలు సరిగా ఉండవు. వాడు ఏ బైబిల్ని అయితే పట్టుకుని సన్నిధికి పోయాడో, ఏ దారంటే అయితే వెళ్ళిపోయాడో అదే దారిలో నిలబడి మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడకూడని మాటలన్నీ ఇంకో మేము వచ్చేటప్పుడు అక్కడ అక్కడ సెంటర్ ఉంది కదా, అక్కడ కనబడుతున్నారు యవనస్తులు అందరూ. వారు ఎవరంటే అన్నిలేం కాదు, మన బిడ్డలే. వారు ఎందుకు అలా ఉండిపోయారంటే కారణం ఎవరో కాదు, తల్లిదండ్రులే. పౌలు యొక్క బోధ వలన మారిన ఒక విశ్వాసి ఆ తల్లి. ఎప్పుడైతే లేఖన సారాంశం మొత్తం ఆవిడకి అర్థమైందో క్రీస్తుని అంగీకరించింది. అంగీకరించడమే కాదు, తన భర్త సరిగా లేకపోయినా సరే తన భర్త కొరకు మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అతను గ్రీసు దేశస్థుడైనా ఈవిడ యూదురాలైనా ఏ పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారో మనకైతే తెలియదు, కానీ బైబిల్ దాన్ని చెప్పలేదు. కానీ తనైతే అన్యుడని మాత్రం బైబిల్ వెలుగెత్తి చెప్పింది. అలాంటి అన్యుడిని చేసుకున్న స్త్రీ, ఇదిగో నా భర్త మారలేదని సాకులు చెప్పట్లా, ఇదిగో నా తిమోతి నా కొడుకుని లభించనంటే ఆయనకు మంచి పేరు రావడానికి కారణం ఎవరో తెలుసా? చాలా మంది సాకులు చెబుతుంటారు కదా, నా భర్త నాకు సహకరించట్లేదండి పిల్లల్ని దేవుణ్ణిలో పెంచడానికి, నా భార్య నాకు సహకరించట్లేదండి, నా అన్నదమ్ములు నాకు సహకరించట్లేదండి, నా పిల్లలు నా మాట వినట్లేదండి అని సాకులు చెప్పలేదు. ఆవిడ తండ్రి తండ్రిగా ఉన్నా, తనకు భర్తగా ఉన్న యజమానుడు తనకు సహకరించకపోయినా దేవుని లేఖనాలను బాల్యం నుండే నూరు పోసింది ఆ యవనస్తుడికి. అతను ఎంత గొప్పవాడంటే, తండ్రి ఏదో బెకారుల్లో బయట తిరుగుతున్నా, తండ్రి యొక్క జాలలు చూడకున్నా, తండ్రి చెడు స్వభావాన్ని చూస్తూనే తల్లి చెప్పిన మాటలు నేర్చుకుని దేవుని సన్నిధిలో పెరిగాడైనా. బాల్యం నుండి ధర్మశాస్త్రాన్ని పఠించి 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 చివరికి ఎక్కడ ములుగు తేలాడు? క్రీస్తులు ములుగు. మన తల్లిదండ్రుల కోసం మనల్ని అడిగితే, తన తల్లి తన బిడ్డ తప్పు చేసినా సరే వెనకేసుకు వచ్చేస్తుంటాం కదా మనం. ఇదిగో మీ అబ్బాయి అలా అలా ఆ అమ్మాయితో తిరిగి ఆ అమ్మాయిని ఇలా నాశనం చేశాడంటే ఆ అమ్మాయిని తిరగమన్నారా అని అడిగేవారు లేరా? ఉన్నారు. ఇదిగో ముందు బాటలు పట్టుకుని ఆ స్నేహితులతో తిరుగుతున్నాడంటే ఆ స్నేహితులు ఏంటండి మా అబ్బాయిని పాడు చేసేదని అంటారు. విషయం ఏంటంటే మీ బాబే ఆ బాబుని పాడు చేస్తాడు, మీ బాబు వల్లనే మిగిలిన బాబులందరూ పాడవుతున్నారు అన్న సంగతి ప్రేమ వలన మనకు అర్థం కాదు. ఈరోజు తల్లిదండ్రులుగా మన యవనస్తులు మనం ఎలా పెంచుతున్నాం? ఈరోజు లాక్డౌన్ సమయం వచ్చింది కదా, సుమారుగా 6-7 నెలలు, 6-7 నెలల నుండి మన పిల్లలు మన దగ్గరే ఉన్నారు. బయటకు వెళ్లకుండా వారి దేవుని లేఖనాలతో పెంచిన తల్లిదండ్రులు ఈనాడు ఇక్కడ ఉన్నారా? నా బిడ్డ నా మాట వినట్లేదండి, నా బిడ్డ నా మాట అసలు పట్టించుకోవట్లేదండి, మమ్మల్ని కాదని మమ్మల్ని తిట్టి ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకెళ్ళి ఇంకో ఆ సినిమాలు కానీ ఆ షికార్లు కానీ ఇదిగో ఆ కామపు చూపులు కానీ బయట తన స్నేహితులు కానీ మందు పోయించడానికి కానీ వారితో తిరిగేస్తున్నాడండి అని చెప్పకో. ఎందుకంటే తప్పు నీదే. బాల్యంలోనే వేయాల్సిన విత్తనాలు మనం వేయలేదు కాబట్టే ఈరోజు మన యవనస్తులందరూ ఎలా తిరుగుతున్నారో మనకు తెలుసు. దేవుని వాక్యం మనకు తెలిసిన, దేవుడు మన ఇంటికి వచ్చి నివసిస్తానన్న, దేవుని యొక్క గుణగణాలు మనకు అన్నీ తెలిసిన పిల్లల్ని మాత్రం మనం అలా పెంచుతామా? సండే స్కూల్కి పంపిస్తాం, సండే స్కూల్లో ఏం నేర్పించారన్నది మనం అడగం. చర్చికి పోరా అని పంపిస్తాం, చర్చిలో ఏం జరుగుతుందో వాడు ఏం చేస్తున్నాడో వాడి యొక్క వైఖరి ఎలా ఉందో మనం గమనిస్తామా? గమనించం. తల్లిదండ్రులుగా నా భర్త నాకు సహకరించట్లేదని చెప్పుకో, చీయంటది ఇవిడ. ఎవరు? యూనికే తిమోతి తల్లి. ఇదిగో నా భర్త నాకు సహకారం లేడు, అయినా సరే లేఖనాలను అవపోసిన బట్టి నా కుమారుడు అయిన తిమోతికి నేను నేర్పించాను. ఆ లేఖనాల ద్వారానే ఆయన సంఘాన్ని సంఘం మీద అధికారిగా నియమించే స్థాయికి ఆయన ఎదిగాడు.